కారం ఒక అర స్పూన్ వేస్తున్నానండి, ఎక్కువ వేయట్లేదు, బాగా తక్కువ. ఇది ఒకసారి కలిపేసుకుందాం. అలాగా కొద్దిగా ఆవకాయ కూడా వేసుకుంటాను, బాగుంటుంది. ఏమైనా నంచుకోవాలనుకుంటే ఏమైనా వేపుకోవచ్చు. ఇంకా నేను ఇప్పుడు వేపట్లేదు, ఈ రోజు అయితే లేట్ అయింది లంచ్ అయిపోయింది. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు ఇంకా సోమవారం అన్నమాట. ఇంక ఏదో ఒకటి పూజలు చేసుకుంటూ ఉంటాం కదా. నేను ఈ రెడ్ కలర్ కందిపప్పు తీసుకుంటాను అన్నమాట, ఎందుకంటే దీంట్లో ఐరన్ ఉంటుంది, మంచిది అన్నమాట ఇది. ఈ పప్పు అయితేని ఒక పూటలేండి, సాయంత్రం మళ్ళీ టిఫిన్ కాబట్టి కొంచెమే నానబెడుతున్నాను. మీరు ఎప్పుడైనా ములక్కాడ పప్పు టమాటా వండుకున్నారా? చాలా బాగుంటుంది పప్పు ములక్కాడ టమాటా అయితే, టేస్ట్ అయితే ఇంకా సూపర్ అన్నమాట. వంట మొదలెట్టాను, ఇంక ఈ వర్క్ అంతా చేసుకొని పొద్దుటే క్యారేజీ హారికేమో లంచ్ బాక్స్ పెట్టేసి పంపించేశాక ఇదిగోండి నా డ్యూటీలు ఇలా ఉంటాయన్నమాట. పూజ అది కదా, కొంచెం హడావడగానే చేసుకుంటూ ఉంటాము. ఇంకా కాఫీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పప్పు కడిగేసి మళ్ళీ మీకు చూపిస్తాను నేను. నేను ఇప్పుడు ములక్కాడ టమాటా పప్పు చేస్తున్నాను అన్నమాట. అయితే ఇది బాగుందండి, అసలు కుక్ చేసుకోవడానికి కాదు కానీ గ్యాస్ మీద అందంగా చాలా బాగుంది. నాకు బాగా ఇష్టమైన పాత్ర అన్నమాట ఇదైతేని. ఇదిగోండి ఆగారం నుంచి వచ్చింది కదా మనకు అప్పుడు ప్రొడక్ట్ ఇది. ఇప్పుడు మళ్ళీ వాడుతున్నాను అన్నమాట, హార్డ్ అనిటైజ్డ్ హండి అన్నమాట. మనకి సివండి గిన్నెలో అది వండుకుంటుంటే మంచిది కాదని చెప్తున్నారు చాలామంది. ఇంకా అక్కడికి తగ్గిస్తున్నాను, కొన్ని కొన్ని తప్పట్లేదు. ఇంకా అవి కూడా మార్చేద్దాం అనుకున్నాను. ఇందులో కూడా చాలా మంచిదండి కుక్ చేసుకోవడం, ఇది పర్వాలేదు. మనకి సీవండి దాని మీద ఇది బెస్ట్ అన్నమాట. అందుకని ఇది 3 లీటర్లు పడుతుంది కాబట్టి మనకి చక్కగా పప్పు కానీ సాంబార్ కానీ చికెన్ కర్రీస్కి ఇలా వేడిగానే వాడుకోవచ్చు. మూత కూడా ఉంది కాబట్టి ఇంకా స్పీడ్గా కుక్ అయిపోతుంది. ఇంకా నేను ఈ ములక్కాడలు అయ్యి కట్ చేసేసి టమాటాలు అయ్యి కడిగేసుకుని శుభ్రంగా కట్ చేసేసి ఇదిగోండి పొద్దుటేమో రాగి జావ చేశానమాట. రాగి జావ కొంచెం ఉంచుకుంటాం, మధ్యాహ్నం మళ్ళీ తాగుతారు అన్నమాట. మూత పెట్టేసి పక్కన పెడతాను. మనం ఇప్పుడు ఇవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి ఈరోజు అనుకోకుండా మళ్ళీ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా నేను కృష్ణాష్టమికి సుశీల గారు అని చెప్పేసి చెప్పాను. నేను అవితే శనగలు పంపించారన్నమాట. ఇలా పట్టరా శనగలు, శనగలు పంపించారండి. మరి వాళ్ళ అక్కయ్య గారు పంపారంట, నాకు కొన్ని ఆవిడ కొద్దిగా తీసుకున్నారు. ఇప్పుడు వీటి మొలకలు వచ్చున్నాయి కదా, వీటిని చక్కగా ఉడకబెట్టేసుకుని ఒక తాలింపు వేసుకో. అంటే నేనైతే వళ్ళేస్తానన్నాను శనగపిండితో. మీకు తెలుసు కదా శనగలతో వళ్ళు చాలా బాగుంటాయి. అవి చిన్నప్పుడు అది మాకైతే అమ్మేవారు బండ్ల మీద, అది ఇది శనగపప్పులతో వాళ్ళు మాట శనగపప్పు నానబెట్టి అలా కూడా బాగుంటాయి. కానీ ఏంటంటే ఈయనేమో శనగలను ఉడకబెట్టి కొంచెం తాలింపు వేయి బాగుంటుంది, మనకి ఇంకా సాయంత్రం టిఫిన్ కింద ఇది బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాము. కొంచెం హెవీ అండి, ఇది మంచిది కూడా ఫుడ్. ఇలా మొలకలు వచ్చినాయి తింటే, కానీ ఉడకబెట్టినప్పుడే పోతాయి కాబట్టి పచ్చి తింటే మంచిదంటారు. ఇలాగ ఒక 4 తీసుకుని తినేస్తేనే అన్ని మొలకలు అయినాయి, ఇంకా దాని మీదకి వెళ్ళలేదు, అలవాటు పడాలి నేను కూడా అనుకుంటూ ఉంటాను. ఎప్పటికప్పుడు మొలకలు వచ్చినాయి తినాలి, మంచిది హెల్త్ కానీ అదొక్కటి టైం సరిపోవట్లేదు, లేకపోతే ఇంకా చేయలేకపోతున్నాం అన్నమాట. అలసిపోయినట్టు ఉంటుంది, అది కూడా చేసేసుకోవాలి, ఇంకా అలవాటు చేసేసుకోవాలి. ప్రజెంట్ అయితే ఇలా సోల్ జాబ్ అయితే పొద్దుటే ఇస్తుంది అనమాట. హారిక వెళ్తుంది కదండి బస్సులో కదా, అప్ అండ్ డౌను వెనకాల బ్యాక్ బోన్ అంటుంది కదా, బోన్ అయితే మటుకి లాగుతుంది అంటుంది, నొప్పిగా ఉంటుందమ్మా కూర్చోలేకపోతున్నాం అంటుంది. ఈ సోల్ జాబ్ అది ఇస్తుంటే బాగుందమ్మా, కొంచెం నాకు అసలు నొప్పి అనిపించట్లేదు అన్నదని కంటిన్యూ చేశానమాట. ఇదిగోండి ఇలా హడావడగా రోజు ఏదో పని సరిపోతూనే ఉంటుంది. ఇదిగోండి టమాటాలు పచ్చిమిర్చి ములక్కాడ వేసేసాను, ఉప్పు కొద్దిగా వేసాను, అలాగే పసుపు కూడా వేస్తున్నాను, అలాగే కారం కూడా కొంచెం వేసి దగ్గరగంట ముక్కలు అయ్యి ఉడికిపోతే బాగుంటుందన్నమాట. కొంచెం చింతకాడ కూడా వేసుకోండి, చింతపండు కొంచెం గుజ్జుమాట లైట్గా, ఎంతో వద్దు, కొంచెం పులుపు ఇష్టపడితే, లేదంటే ఇలా కమ్మగానే ఇష్టంగా తినాలనుకునే వాళ్ళు ఇలాగే వండేసుకోవచ్చు అన్నమాట. ఇది మళ్ళీ ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. పప్పు అయితే అయిపోయిందండి, బకెట్లో ఏమో పెరుగు తోడెట్టాను అన్నమాట, ఆవు పెరుగు, సారీ గేదె పెరుగు అన్నమాట, ఆవు పెరుగు అంటున్నాను నేను. ఆవునే వాడి వాడి ఆవు అలవాటైపోయింది. ఇదిగోండి మనకి పప్పు ములక్కాడ టమాటా అన్నమాట. ఇది రెడ్ కలర్ పప్పు ఎందుకు వేసానంటే ఎర్రకంది పప్పు మనకి ఐరన్ ఉంటుంది అన్నమాట, అందుకని వాడుతున్నాను నేను ఆ పప్పునైతే. మామూలు కందిపప్పులోనే ప్రోటీన్స్ ఉంటాయి, ఇందులో ఐరన్ అనేది ఉంటుంది అన్నమాట. నేనైతే లంచ్ అయితే ఇలా ఫినిష్ చేస్తున్నాను, కొద్దిగా ఆవకాయ కూడా వేసుకుంటాను, బాగుంటుంది. ఏమైనా నంచుకోవాలనుకుంటే ఏమైనా వేపుకోవచ్చు. ఇంకా నేను ఇప్పుడు వేపట్లేదు, ఈరోజు అయితే లేట్ అయింది లంచ్ అయితే.
ఇదిగోండి శనగలు అయితే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానమాట. మొలకలు ఇచ్చిన శనగలమాట అవి. శనగపిండి అంటున్నాను నేను, శనగలు అనపై. మినపప్పు తీసుకున్నాను, కొద్దిగా తాలింపు అయితే వేసేస్తున్నాను. మనకి మామూలుగా తాలింపు చాలామందికి నచ్చినా పర్వాలేదు, లేదంటే ఉప్పు వేసుకుని అలా కూడా తినేయచ్చు. కొందరైతే వేపుకొని కూడా తింటారు శనగల్ని. కానీ శనగల్లో ఎక్కువ ప్రోటీన్స్ అయితే ఉంటాయండి, మనకి చాలా మంచిది. మొలకెత్తిన అయితే ఇంకా మంచిది. అలా పిల్లలు అయితే తినలేరు కదా, అప్పుడప్పుడు ఇలా ఇస్తూ ఉండాలి. ఈవినింగ్ స్నాక్స్ కింద అది కూడా ఇచ్చుకోవచ్చండి, పిల్లలు చక్కగా తింటారు. నేను కొంచెం జీలకర్ర వేసాను మీతో మాట్లాడుతూ, ఆవాలు కూడా వేసానండి. కొంచెం మినపప్పు వేగనిద్దాము, ఎక్కువ ఏమి వేయట్లేదు. చాలామంది ఎల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారు, మీ ఇష్టం అది. నేనైతే ఇంకేం వేయట్లేదు. మనకి ఇంకా ఇది వేగాలన్నమాట, వేపుదాం. ఎక్కువ మనం ఏంటంటే అండి, ఈ సేవండిని కొంచెం దూరంగా పెట్టేసుకొని ఇలాంటివి వాడాలి. ఇంకా నాకు పలావ్కి అయితే దొరకట్లేదు, అంత అంటే దొరకట్లేదు అంటే అంత పెద్ద సైజులో కొనాలంటే కొంచెం ఆలోచిస్తున్నాను. ఇత్తడి అయితే బెస్ట్ ఏమో అనిపిస్తుంది. ఒక్కోసారి చూడాలి, మార్చాలి బిర్యానీకి కూడాని. కొన్ని కొన్నిసార్లు చేపల పులుసులకి అది కూడా ఇబ్బంది అవుతుంది. ఇదిగోండి, ఇది నేను కరివేపాకు కూడా వేసేసాను. మీరు కూడా సేవండి ఏమైనా ఉంటే తగ్గించేయండి. నా అంటే ఒకటో రెండో అయితే ఇంకా తప్పదు, కానీ ఎప్పుడైనా ఫంక్షన్స్లో అది ఎప్పుడో జరిగే పెళ్ళిళ్ళకి అది అయితే ఇంక ఎలాగో అటువంటి పెద్ద పెద్ద గిన్నెలు ఇంకా తప్పవు. పూర్వం అయితే అన్నీ ఇత్తడియే ఉండేవి. మనకి మా అమ్మమ్మ వాళ్ళు అయితే జున్నది చేసుకోవాలంటే పెద్ద దేశ టైప్ ఉండేదిలేండి, దేశాలో పెట్టేవారట, గడ్డేసి ఉడకపెట్టేవారట స్టీల్ చెంబుల్లో జున్ను అనేది. అమ్మమ్మ వాళ్ళకి ఆరుగురు మాట అండి పిల్లలు, ఇంకా అంటే ఉమ్మడి ఫ్యామిలీ మాట. వాళ్ళ సిస్టర్స్ అందరూ అక్కడే ఉండేవారంట, పెద్ద ఫ్యామిలీ. ఇంకా చూసుకోండి, ఇంకా మొదలెడితే పొయ్యి మీద వంట సాయంత్రం పడుకునేదాకా నిప్పు ఆరేది కదంట. అంటే ఎవరొక్కరు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు చుట్టాలు ఇలా ఉంటారు కదా, ఇంకా ఎప్పుడు అలా నిప్పు ఉంటానండి లేదంట పొయ్యిలోని. అమ్మ ఎప్పుడైనా చెప్తూ ఉంటారు ఎప్పుడైనా. అటువంటి కుటుంబాలు ఇప్పుడు ఎంతో సింపుల్గా అయిపోయినాయంటే ఇద్దరు వేసి ముగ్గురు వేసి అలా అయిపోయారు అన్నమాట. దాంతోపాటు పని తక్కువైపోయింది, ఆహారం ఏమో మనం తినేది కూడా అరుగుదల కూడా తక్కువగా కనబడుతుంది. ఇదిగోండి, ఇవి నేను చక్కగా మొలకలు వచ్చేసినాయి కదా, అంటే ఉడకబెట్టడం వల్ల పోయి ఉంటాయి. కానీ ఇలా కూర వండుకున్నా కూడా బాగుంటుందండి, చపాతీలోకి అది కూడా చాలా బాగుంటుంది. ఇవి నూనెలో కొంచెం కాసేపు వేయించాలన్నమాట. ఇలాగ కొంచెం వేసినప్పుడు కొద్దిగా టేస్ట్ చూసాను, కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. ఇదిగోండి, నేను పింక్ సాల్ట్ వాడుతున్నాను. వైట్ది కన్నా పింక్ది మంచిదండి సాల్ట్లోని. అన్నిట్లోనే వాడుకోవచ్చు సాల్ట్ మనం, ఏపుల్లోకి అన్నిట్లోకి కూడాని. కొంచెం నాకు తక్కువ అనిపించింది అందుకని వేసుకున్నాను. ఇవి ఇంకా శ్రావణ మాసం వస్తే ఇంకా శనగలు పేరంటారికి వెళ్ళినప్పుడు కచ్చిపుల్ల అది కట్టుకుని తెచ్చుకునేవారు శనగలు అయితేని. భలే కున్నున్నా సరే ఉప్పు వేసి ఉడకబెట్టుకుని తినేవాళ్ళు అన్నమాట, అంత బాగుండేవి. ఇవి పంపించారు లేకపోతే నేను నానబెట్టలేదు. ఉన్నాయి మన దగ్గర కూడా శనగలు, ఎప్పుడైనా నానబెడుతూ ఉంటాను అన్నమాట. వళ్ళు వేసుకున్నా కూడా బాగుంటుంది, దీంతో కమ్మగా బాగుంటాయి. కానీ ఎక్కువ డీప్ ఫ్రై చేయాలి ఆయిల్లో దీని. దానికన్నా ఇదే బెస్ట్ నన్ను అడిగితే. శనగలు ఉడకబెట్టేసుకొని ఇలా తాలింపు వేసేసుకొని మధ్యాహ్నం మాటలు అదే, అంటే నైట్ అయితే కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి అయితే ఇబ్బంది శనగలు. అలా కాకుండా మామూలు వాళ్ళు కూడా చక్కగా పిల్లలకి అయితే పెట్టచ్చు, ఒక్కొక్కప్పుడు వేసి పెడితే సరిపోతుంది. బలం అన్నమాట, పౌష్టిక ఆహారం ఇది. రైస్ తగ్గించేసి మనం ఇది పెట్టినా పర్వాలేదు. రిచ్ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఇవే కదండి, సోయాబీన్స్ కానివ్వండి, బొబ్బర్లు కానివ్వండి, ఇలా చాలా రకాలు. మనకి సిరిధాన్యాలు తెలుసు కదండి, ఈ సిరిధాన్యాలతోటి మనం దోశలు వేసుకోవచ్చు, పునుకుల కింద వేసుకోవచ్చు, బొబ్బర్లు అయితే వాళ్ళ కింద వేసుకోవచ్చు. ఇలా పిల్లలకి ఎక్కువ ఇలా చేసుకుంటే రాజ్మా కర్రీ బఠానీతోటి ఇలా చేసుకుంటే మంచిదన్నమాట, మంచి పోషకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను నేను ఇది దీని గురించి, సిరిధాన్యాలు మన ఫోటో చేసుకుని ఇడ్లీల కింద అది వేసుకోవచ్చు, రాగిపిండి కూడా ఉంటే దోశల కింద కూడా వేసుకోవచ్చు. అది కూడా మంచి హెల్తీ ఫుడ్ అని చెప్తానండి పిల్లలకైతే. ఎదిగే పిల్లలు ఆటలు అది ఆడుతూ ఉంటారు, వాళ్ళు ఇప్పుడు స్కూల్కి వెళ్తూ ఉంటారు, వాళ్ళకి మంచిగా బోన్ అది బాగుండాలి, హెల్తీగా ఉండాలి, కాల్షియం అది అందాలంటే రాగిజావ చాలా బాగా ఉపయోగపడుతుంది. అది దోశల రూపంలో అంటే బియ్యం ఒక వంత వేసుకుంటే రాగిపిండి ఒక వంత వేసుకుని మినపప్పు ఒక వంత వేసుకుని మనం చేసుకోవచ్చు, అటుకులు కూడా వేసుకుని. అలా కూడా దోశలు వేసుకున్నా కూడా పిల్లలకి ఈజీగా తినేస్తారు, వాళ్ళకి కలరు చేంజ్ అవుతుంది, పింక్ కలర్లో ఉంటుంది కానీ బాగుంటుంది.
इवी वेगन तरह मल्ल एंत वद पद निम वेपे सरपोमी उपदी पटिंदे लेदा लास्ट दींट मन उपाय सन्ग तरी वेसको कुछ निमकाय पिंकोनी तिंते बहुत कुछ पसपन पसपेय वाल व्याधि निरोधक शक्ति पे असल डैली पसप उसे मिंगते एंत मंटी आरोग्या मन चयले ने पसपेवाड़ता अंदर मन टेरस मेद पसपेमो मंजी सुवासन वस्तु चाल हेल्दी गुड़ चक्कर दी मन पसपेवेसा ने पिल की एदो रूप में नोटेला चालम मन तेट अंत डैरक्ट तीन लेर का बट्टी इला वेपन वाटे कावाले कम को लाइट का वेसको मे टेस्ट तगट ने वस्तान कुछ वेस्ता कम अर स्पून वेस्ना एक्वे बागा तक इदस कलपेकंदा वेजिटेबल्स सलाड्स अंटर कदमी वेजिटेबल्स तो सलाड्स चाल मंचिदे हेल्दी मट एक्कुव पिल्ललकु मनं एमगलमंडि मंचि आरोग्यं इव्वालनुकुंटे वाळ्ळकि मंचि हेल्दी फुड पेट्टुकोवाले मंचि एड्युकेशन मंचि चदुवु चेप्पिंचुकोवालनुकुंटे बागा चदिविंचुकोवालंते अला चेप्पेसि वाळ्ळ मीद मनं एक्कुव स्ट्रेस कूडा पेट्टकूडदंडि इप्पुडु पिल्ललकु कूडाने वाळ्ळकि नच्चिंदि एंटन्नदि आलोचिंचुकोनि मनं वाळ्ळु एदि इंट्रेस्ट गा पार्टिसिपेट चेस्तुन्नारो दानिकि एक्कुवगा मनं कूडा एंटंटे सपोर्ट इस्तू వాళ్ళకి అర్థమైనలా చెప్పాలన్నమాట ఇప్పుడు ఇంకా నేను గ్యాస్ కట్టేస్తున్నాను అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను ఇలా కలిపేయడం వల్ల ఆనియన్స్ అయ్యేని కాసేపు చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండేసి వాళ్ళ ప్లేట్లలో వేసి ఇచ్చేస్తాను ఇదిగోండి తీసుకొచ్చాను ఒకొక్కరికి ఇచ్చేస్తాను వాళ్ళు ఎలా తింటే వాళ్ళ ఇష్టం అన్నమాట ఇదిగోండి ఉప్పు అయితే సరిపోయింది ఇలా మనం నిమ్మకాయ పిండేస్తే చక్కగా ఒక స్పూన్ వేసుకొని చాలా బాగుంటుందండి మంచి హెల్తీ ఫుడ్ కూడా మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి శనగలు ఎలా తాలింపు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది చాలా హెల్తీ ఫుడ్ కూడాని వీడియో మీకు యూస్ఫుల్ అయిందనుకుంటున్నాను వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై అండి